తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు రాత్రి 12కి 11 గంటలకు 12 గంటలకు మా ఇంటికి వస్తుండే. ఇద్దరం కలిసి రాత్రి 11 గంటల నుంచి ఒక గంట దరసేపు 1 గంట దాకా వాకింగ్ చేస్తుండే. ఇది రాత్రి 11-12 బజే. మా కష్టాలు చెప్పుకొని ఉద్యమం గురించి, తెలంగాణ గురించి, పోరాటం గురించి ఓ 1.5 గంట 2 గంట ఓ ఛాయలు తాగి ఓ 5 కిలోమీటర్లు వాకింగ్ చేస్తుండే. ఇద్దరం ఇక ఆయన వచ్చిందంటే ఒక 3 ఛాయలు ఒక 4-5 కిలోమీటర్లు నడుపు. సో అట్లా మా ఇద్దరి మధ్య చాలా అనుబంధం. హైదరాబాద్ ఏడ ధర్నాయన ఇద్దరం గ్యారెంటీ అరెస్ట్ కావాలి. ఏ పోరాటంగా పోలీస్ స్టేషన్ లాక్డౌన్ పోయే పరిస్థితి ఉండేది. బహుశా మేము అరెస్ట్ కానీ పోలీస్ స్టేషనే ఉండకపో హైదరాబాద్. అట్లా ఉద్యమం నుంచి కూడా నాకు చాలా పద్మారావు గారితో అభినామా అనుబంధం ఉంది. అసెంబ్లీలో మేము ఇద్దరం లొల్లి పెట్టుంటే స్పీకర్లు చెవులు మూసుకునే వాళ్ళు అంతా గట్టిగా అడుచుకోండి మా పద్మారావు గారు. గట్టిగా జై తెలంగాణ అంటే అసలు జరా బతుకుతురు. అప్పుడు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రులు, శాసనసభ్యులు జరా అంత వీరోచితంగా ధైర్యంగా పోరాటం చేస్తున్నట్టు మా పద్మారావు గారు. సో ఈ రకంగా ఎన్నో రకాలుగా మేము ఇద్దరం మంత్రులుగా పనిచేసినాం, ఇద్దరం ఉద్యమంలో పనిచేసినాం, పోరాటాల్లో, పోలీస్ స్టేషన్లలో, అన్నిట్లలో కూడా కలిసి పనిచేసినాం. అందుకే నాకు వారంటే చాలా ప్రేమ. ఆ రోజు శంకుస్థాపన అంతనే జరిపిస్తున్నాం, ఇవాళ ప్రారంభోత్సవం కూడా అలాగే జరిపించడం. స్వామి కూడా ఆ రోజు కౌన్సిల్ చైర్మన్గా ఆ రోజు శంకుస్థాపనకు వచ్చి ఇవాళ అందుకే నేను ప్రత్యేకంగా అన్న మీరు ప్రారంభోత్సవానికి రావాలని కూడా ఎంతో ప్రేమతో వారిని తెలుసుకున్నాను. మా లక్ష్మణ్ గౌడ్ గారు కూడా జాతి అభివృద్ధి కోసం ఆయన ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మన అమ్మవారు రేణుకామాత ఇళ్ళమ్మ తల్లి అంటే మరి ఎంతో మహిమ కలిగినటువంటి అమ్మవారు. నేను కూడా ప్రతి ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి నా నామినేషన్ పత్రాలు అనబెట్టి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని పోయే నామినేషన్ వేసిన తర్వాత కూడా ప్రతిసారి మళ్ళీ వచ్చి అమ్మవారికి ఓడి బియ్యం పోసి ఆ అమ్మవారికి డబ్బులు చెల్లించుకుంటున్నాను. బయట సిద్దిపేట అనగానే ఏ జిల్లా వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళైనా ఎల్లమ్మ తల్లి గురించి ఆ ఎల్లమ్మ తల్లి గొప్పతనం గురించి మాట్లాడుకుంటుంటారు. అంత మహిమ కలిగిన అమ్మవారు మన సిద్దిపేటలో ఉన్నారు. ఆ అమ్మవారి పేరు మీదనే రేణుకామాత కన్వెన్షన్ సెంటర్ ను లేటెస్ట్ కట్టుకున్నాం. ఆ రోజు 2 కోట్లు అనుకున్నాం. మా వాళ్ళు ఇక హైట్ పెంచాలని, పార్కింగ్ ఉండాలని, ఏసీలు పెట్టాలని ఇట్లా రోజుకో కొత్త కోరికలు వచ్చింది మా బాలకృష్ణ మీద. సో మా గురుసీన్ అన్న అయినా కూడా ఎక్కడ కూడా ఎక్కడికి పోలేదు. చాలా చక్కగా ఈ 6 కోట్ల రూపాయలతో మనం నిర్మాణం చేసుకున్నాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గీత కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ సొసైటీలో కింద కూడా పాపం 5-6 వందల మంది కూర్చొని స్క్రీన్లో చూస్తున్నారు. కింద ఈరోజు ఒక విషయం ఆలోచించండి, ఆ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తుందంటే గీత కార్మికులకు ఎంత ఇబ్బంది ఉంటుంది. మీ కష్టం, మీ చెమట చుక్కలు లంచాల రూపంలో ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇచ్చే రోజులు ఉండేది ఆ రోజు. ఇదే సిద్దిపేట డిపో 2013 సంవత్సరంలో ఎక్సైజ్ వచ్చి మూత వేస్తే మీ 2011లో ఎక్సైజ్ వచ్చి రైడ్ చేసి మన సిద్దిపేట కళ్ళు డిపో మూసేస్తే అప్పటి కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని 25 లక్షల రూపాయలు లంచమడిగారు 2011. అప్పటి 25 లక్షలు అంటే 7 కోట్ల రూపాయలు 2 కోట్లకు సమానం. డిపో ఓపెన్ చేయాలంటే మిమ్మల్ని 25 లక్షలు లంచమడిగారు 7 కోట్లు. నేను మీ ఎంబడ దంచి కొట్టాడి, మీతో పాటు తిరిగి అప్పటి ప్రభుత్వం మీద కొట్టాడి 60 రూపాయలు ఖర్చు చేయకుండా నేను అంటున్నా మా అన్నట్టు ఛాయ గుడ్ల మీద 5 రూపాయలు కష్టాలు సరే. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నాను, నేను చేయించిన అని కూడా కోసం నేను ఎందుకంటున్నా అంటే ఆ రోజు సిద్దిపేట డిపో లాగా రాష్ట్రంలో ఎన్నో డిపోలు మూతపడ్డాయి. ఎక్సైజ్ వచ్చి కేసులే కేసులు, కేసులు పెట్టేదంటే మంత్రికి మామూలు ఉంటుండే, లీడర్లకు మామూలు ఉంటుండే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి మామూలు ఉంటుండే, లోకల్ ఎమ్మెల్యేకి మామూలు, లోకల్ ప్రతిపక్ష వాళ్ళకి మామూలు, లీడర్లకు భయపడాలి, ఎక్సైజ్ శాఖ అధికారులకు భయపడాలి. ఇలా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఏ ఎక్సైజ్ అధికారి మీకు కండింగ్ చూస్తుండేవారు మీ దిక్కు వస్తుంటా సార్? అంటే ఇలా ధైర్యంగా మీరు బిజినెస్ చేసుకున్నట్టు చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం మా కాదు. ఇవాళ చాలా సంతోషం ఏంటంటే
ఇంతేస్తే ఆయన బోర్డు బదిలీ ఆ కోసం పెట్టాడు.
నీళ్ళు పూసుకపోయింది. నీళ్ళు పూసుకపోయింది. లాస్ట్ ఏం అయిందంటే ఆ చేపలు ఆ దగ్గరలో కూడా కాలేదు. ఆయన చనిపోతే ఆ ఇల్లు పెట్టుబడి. నా ప్రజలు సంతోషంగా ఉండాలి, నా అడ్డాజనంలో నా ఆదాయములు సంతోషంగా ఉండాలి అనేటువంటి భావనతోటి కార్యక్రమం. నేను రెండు రోజులు ప్రభుత్వాలలో చాలా మంది పనిచేస్తూ ఉన్నాను. అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రభుత్వాలను చూసాం, ప్రభుత్వాలలో మంత్రులుగా కూడా చాలా మంది చూస్తాం. కానీ అధిక ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ మీరు చూసారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ గా వర్క్ చేశారు. చూస్తే రాష్ట్రం అంతా మరి ఇరిగేషన్ ప్రాజెక్టు ఫస్ట్ మిషన్ కాకపోతే తీసుకో భూగర్భ జలాలు ఎక్కడ ఏమో ఇవన్నీ మన కార్యక్రమాలు మనం చూస్తాం. మార్కెటింగ్ శాఖ మార్చడం ఉంటే మరి అద్భుతమైనటువంటి మరి ఇవన్నీ రాష్ట్రం అంతా కూడా జరిగినాయి. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటి, మన కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాన్ని మనం అన్ని విధాలుగా ఉదవ తీసుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అరిసెన మీద ఎక్కువ బాధ్యత కూడా పెట్టారు. సిద్దిపేట జరిగేంత అభివృద్ధి జరిగింది, ఇంకా చేసేది ఉన్నా నువ్వు చేసుకుంటావు. కానీ మరి ప్రక్కన ప్రభాకర్ గారు ఉన్నారు దుబాక, మరి అతను కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఎనలేని సేవ చేస్తుంటుంది. కానీ ఈసారి శాసనసభకు మరి పోటీ చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ దుబాకకు సంబంధించినటువంటి మత్స్యకారులు కూడా ఉన్నారు. మీరు బ్రహ్మాండమైనటువంటి మన అద్భుతమైనటువంటి సహకారాన్ని ప్రభాకర్ రెడ్డి గారిని ఇవ్వాలి. మేము మొత్తం మీ అందరి ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఒకప్పుడు మీకు అందరికీ తెలుసు అసలు తెలంగాణ రాష్ట్రంలో చేపలు ఉంటాయి మత్స్యకారులు ఉంటారనేటువంటి సోయి కూడా ఏ ప్రభుత్వానికి లేకపోయింది. ఆ రోజు మత్స్యకారులు ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వాలు ఏ రోజు కూడా గుర్తుపట్టాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నేపథ్యంలోనే మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలంటే కుల వృత్తులను ప్రోత్సహించాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు మత్స్యకారులు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ ఓటీశ్వరం చేయాలి, వారిని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా పైకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో మీకందరికీ తెలుసు డిజిషన్ కాకపోతే ద్వారా భూగర్భ జలాలు జరిగినాయి. ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఈరోజు 365 రోజులు కూడా నీళ్లు ఎక్కడ చూసినా కానీ ఎండాకాలంలో కూడా మద్దతు ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మరి అదేవిధంగా కొండపక్షమ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి రంగనాథ సాగర్ ప్రాజెక్టు కావచ్చు. ముఖ్యమంత్రి గారు నిన్ను శాసనసభలో చెప్పారు నీళ్లు ఎక్కడ ఉంటే అది కుంటైనా చెరువైనా ఎక్కడ నీళ్లుంటే అక్కడ చేపలు ఉండాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. కాబట్టి ఈరోజు అద్భుతంగా మనకు సైంటిస్టులు కానీ డాక్టర్లు కానీ ఎవరైనా చెప్పేది ఏంటంటే చేప తినట్టు ఆరోగ్యానికి మంచిది చేప తినాలి. ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంట్లో చూసినా కానీ మరి చేపలే దొరుకుతున్నాయి. ఇప్పుడే అన్న చెప్పాడు మెరుగం రోజు చేపలు తినాలంటే కూడా మరి ఆ రోజు వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుకునే పరిస్థితి. కాబట్టి ఈరోజు అద్భుతంగా జరుగుతున్నాయి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ ఐడెంటిటీ కార్డు ఇవ్వాలనేటువంటి ఆలోచన నాది అని అన్న చెప్పింది ఇంతకుముందు నాది కాదు, అది అదీష్ అన్నదే. ఆ రోజు చూసినప్పుడు ఈ కార్డు ఇచ్చే కార్యక్రమం ఉంటే రాష్ట్రంలో వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది. రాత్రి పూటైనా పొద్దున పూటైనా ఎప్పుడైనా కానీ ఆ కార్డు మరి వాళ్ళ దగ్గర ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం. ఈరోజు అద్భుతంగా మొదటి కార్యక్రమం మీద సిద్దిపేటనే పెట్టాలని మరి పట్టుబట్టి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా మా కూడా డిపార్ట్మెంట్ అదృష్టంగా భావిస్తూ
మన ఎంపీ కొత్త ప్రభాకర్ గారికి మాజీ శాసన